జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ఒక రిపోర్టర్ పని, అది సీనియర్ రిపోర్టర్, అది స్టాఫ్ రిపోర్టర్కి ఒక పని అప్పచెప్పేది డెస్కులు. ఏంటంటే ప్రభుత్వ పథకాలు వెళ్ళి అధికారుల దగ్గర కూర్చుని తెలుసుకుని ఆ వివరాలని ఒక బాక్స్ కట్టి అందరికీ అర్థమయ్యేలా ఇవ్వటం. అంటే పథకాలు బోలెడు పెడతారు, ఆ పథకం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏం చెయ్యాలి అన్నటువంటి దాన్ని డీటెయిల్డ్గా పెడుతూ అన్ని ఎడిషన్స్లో కవర్ అయ్యేటట్టు చేసేవాళ్ళది. ఈవెన్ సిటీ ఎడిషన్లోనైనా, జాతీయ మెయిన్ నేషనల్ ఎడిషన్లోనైనా సరే పెడతా ఉండేవాడు. ఏంటి అంటే మన బాధ్యత, మనం జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా ఉండాలి కదా మనకని చెప్పేవాళ్ళు మా బాసులు అప్పుడు. ఇప్పుడు కర్మ ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో ప్రజలకు తెలియదు. వాలంటీర్లు వచ్చి చెప్తే ఒక ఎత్తు, అది ప్రభుత్వం జగన్ సర్కార్ పెట్టుకుంది కాబట్టి, లేకపోతే తెలియదు. మోడీ సర్కార్ తెచ్చిన వందల పథకాలని గురించి చెప్పేవాళ్ళు లేడు, అది ప్రజలకి చేకూర్చే ప్రయోజనం అందరు చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. తాజాగా అసలు ఏమేం పెట్టారు మోడీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, దీని కింద 10.34 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 23.4 కోట్ల లబ్ధిదారులు. అటల్ పెన్షన్ స్కీమ్ 3.1 కోట్ల లబ్ధిదారులు. జన్ ఔషధి కేంద్ర దేశవ్యాప్తంగా 7900 విక్రయ కేంద్రాలు. ఆయుష్మాన్ భారత్ 1.91 కోట్ల లబ్ధిదారులు. భారత్ నెట్ ఫైబర్ కేబుల్తో కనెక్ట్ అయిన 1.73 లక్షల గ్రామాలు. సాయిల్ హెల్త్ కార్డ్, 22.87 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. జల్జీవన్ మిషన్ గ్రామ ప్రాంతాల్లోని 7.75 కోట్ల ఇళ్లకు కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు. ప్రధానమంత్రి స్వనిధి యోజన 25.05 లక్షల వీధి వ్యాపారులకు 10,000 చొప్పున నిధులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నగరాల్లోని 1.12 కోట్ల పేదలకు అందుబాటులో ఇల్లు. వీటిలో చాలా వరకు పేర్లు మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చేసేసుకుంటుంటే ప్రచారం మాత్రం కరువు అవుతున్నటువంటి దశ.